నమస్తే శంకరి మేడం. నమస్తే ఉష. విజువలైజేషన్కి చాలా పవర్ ఉంటుందని తెలుసు, బట్ దాన్ని ఏ విధంగా విజువలైజేషన్ చేయాలి? మన మైండ్లో కానివ్వండి, మన పిక్చర్లో కానివ్వండి, అయినట్టు అసలు ఏ విధంగా సంకల్పించుకోవాలని అడుగుతూ ఉంటారు. ఒకసారి దాని పవర్ గురించి చెప్తారా? విజువలైజేషన్కి నిజంగానే మీరు చెప్పినట్టుగా చాలా అంటే చాలా పవర్ ఉంటుంది. అంటే అది అయినట్టుగా ఊహించుకోండి అని అంటాం, కానీ ఊహించుకుంటే సరిపోదు. ఆ ఫీలింగ్స్ మనలోనే రావాలి. ఆ ఫీలింగ్స్ మనలో రావాలి అని అంటే దాని గురించి మనకు ఒక క్లారిటీ కావాలి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను, ఉషా నాకు ఇది కావాలి అని అంట. ఓకే, ఇది ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నేను వచ్చి, ఉషా నాకు చాలా అవసరం, ఉషా అది చాలా బాగుంటుంది, అది నా దగ్గర ఉంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అని చెప్తాను. సో మీరు ఫస్ట్ సెంటెన్స్ని యాక్సెప్ట్ చేస్తారా, సెకండ్ సెంటెన్స్ యాక్సెప్ట్ చేస్తారా? సెకండ్. ఎందుకు? మీ ఫీలింగ్స్ అండ్ మీకు అది ఎంత అవసరమో. నా ఫీలింగ్స్ నా ఎమోషన్స్ని నేను దాంట్లోనే ఇంక్లూడ్ చేశాను కాబట్టి దానికి అంత వాల్యూ ఉంటుంది. సో నువ్వు సెంటెన్స్ ఎఫర్మేషన్ చెప్పేటప్పుడు కూడా నేను పొందినట్లుగా అని మీరు అంటున్నారు, పొందినందుకు కృతజ్ఞత అని చెప్తున్నారు. అదే దానిని మీరు విజువలైజేషన్ చేసుకున్నప్పుడు అది నిజంగా మీరు కలిగి ఉంటే, మీ యొక్క ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకుని అదే ఫీల్తో మీరు ఉన్నప్పుడు అది ఇంకా చక్కగా యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ విజువలైజేషన్ చేసుకోవడానికి మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. అంటే జనరల్గా ఏమంటామంటే, డబ్బు సంపదలను నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అవును, డబ్బు సంపద నా దగ్గర ఉంటే బాగుంటుంది. సెంటెన్స్ చూడండి, అవును డబ్బు సంపద నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా. డబ్బు సంపద నా దగ్గర ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పు. డబ్బు సంపదలతో నేను సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఉంటే బాగుంటుంది అనేది నీ ఫీలింగ్ అక్కడ. ఉన్నందుకు కృతజ్ఞత అంటే యుఆర్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. నిజంగా అవి నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు అదే వేలో బిహేవ్ చేస్తావు. నిజంగా నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అది ఉంటే బాగున్ను అనే ఫీలింగ్ కన్నా అది ఉన్నందుకు అనే ఫీలింగ్ నీకు ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది కదా. కొనుక్కోవాలి అనే దానికన్నా కొనుక్కున్నప్పుడు వచ్చినటువంటి సంతోషాన్ని నువ్వు ఎక్కువ తీసుకోగలుగుతావు. సో విజువలైజేషన్ కూడా అంతే. విజువలైజేషన్ బాగా రావాలి అని అంటే మీ యొక్క హార్ట్ చక్ర దగ్గర ఓంకారం ఉన్నట్టుగా ఊహించుకోండి. ఒక మీరు విజువలైజేషన్ చేసే ముందు మీ యొక్క అనాహత చక్రం దగ్గర కానీ మీ యొక్క త్రికుటీ చక్రం దగ్గర కానీ ఓం ఉన్నట్టుగా ఊహించుకుంటే ఇంకా విజువలైజేషన్ చాలా బాగా అవుతుంది. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, 100% రిజల్ట్ కూడా వస్తుంది. అంటే ఖచ్చితంగా మీ యొక్క అనాహత చక్రం దగ్గర అని ఎందుకంటున్నాను అంటే, మనస్సులో దాని మీద ఎక్కువ మమకారాన్ని పెంచుకుని దాన్ని ఆకర్షించడానికి మీ మనసు సహకరించినప్పుడు మీ బుద్ధి మీ శరీరం కూడా సహకరిస్తుంది. మనసులో ఒకసారి దాని మీద మంచి అభిప్రాయాన్ని పెట్టుకుని అది ఖచ్చితంగా నాదే అని మీరు అనుకున్నప్పుడు మీ బ్రెయిన్ అంతా కూడా మీ బాడీ అంతా కూడా అదే వైబ్రేషన్స్ ఉంటాయి. సో అదే వైబ్రేషన్స్తోని మనం ముందుకు వెళ్తాం అన్నమాట. అందుకే విజువలైజేషన్ టెక్నిక్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా అది ఉంది అని ఊహించుకుంటావో, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ యొక్క ఫీలింగ్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతావో, ఖచ్చితంగా అది నీదే అవుతుంది. ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళండి, అందుకని ఒక స్పీచ్ ఇవ్వాలన్నా ఒక పని చేయాలన్నా ముందు దానిని ఊహించుకోవడం అనేది నేర్చుకోవాలి. ఇది ఇలా చేయాలి, ఇలా చేయడం వల్ల వచ్చేటటువంటి స్పందన ఎలా ఉంటుంది. జోసెఫ్ మెర్ఫీ గారు చెప్పినట్టుగా స్పీచ్ ఇవ్వాలి అంటే చాలా భయం అంట ఒకరికి. ఆయన నైట్ అంతా కూర్చుని విజువలైజేషన్ చేసుకున్నాడు అన్నమాట. స్పీచ్ ఇచ్చినప్పుడు తన ఫీలింగ్ కన్నా అక్కడ జనాలు తప్పట్లు కొట్టి తనని ఎప్రిషియేట్ చేసిన ఫీలింగ్ తనకి చాలా ఉండేది. ఆటోమేటిక్గా తన స్పీచ్ చాలా బాగా వచ్చేది. ఓకే, అంటే మన యొక్క ఫీలింగ్స్ని అక్కడ వచ్చేటటువంటి ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా ఉన్నప్పుడే ఫస్ట్ రిజల్ట్ ఫస్ట్ నుంచి వచ్చినటువంటి ప్రాసెస్ బాగుంటుంది. కాబట్టి నీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా, నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా నువ్వు బయట పెట్టాలి. నువ్వు ఇది కావాలి అని అనుకున్నావు, కావాలి అని అనుకున్నప్పుడు ఎస్ అది నిజంగా నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉంటాను, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా నేను
అది నేను నిజంగా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత, అది నేను ఉపయోగించుకుంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని మీరు చెప్పండి. వితిన్ ఏ ఫ్యూ డేస్ అది మీ సొంతం అయిపోతుంది. మీలో ఆ ఫీలింగ్స్ లేనప్పుడు, అంటే ఫీలింగ్స్ లేవు అని అంటే అది నీ దగ్గర ఉంటే నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేది నీకు ఇంకా క్లారిటీ లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఉపయోగిస్తున్నాను అనే ఫీలింగ్తో ఉంటావో అది నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడాలనుకున్నావు, మాట్లాడుతున్నట్టు ఊహించుకోలేదు, వ్యక్తి వచ్చినట్టుగా ఊహించుకుంటున్నావు అంతేకాని నువ్వు అతనితో మాట్లాడిన ఆ ఎమోషన్ నువ్వు పొందలేకపోతున్నావు. సో వ్యక్తి వస్తే ఎంత రాకపోతే ఎంత, అవసరం లేదు కదా. అదే నువ్వు వాళ్ళతో నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టుగా, నువ్వు మాట్లాడుతున్నట్టుగా, నీ ఎమోషన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నట్టుగా నువ్వు మీరు ఊహించుకున్నప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది. మనం ఎప్పుడైనా మ్యారేజ్ కన్నా అయ్యో ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను అంటే నీ మనసులో ఫీలింగ్ ఏంటి, నువ్వు ఉంటే అక్కడ చాలా బాగుంటుంది అని నీ ఫీలింగ్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా దానిని పొందగలిగావు. అది లేనప్పుడు రాదు. సో విజువలైజేషన్ అనేది మెడిటేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ మెడిటేషన్లో ఒక 5 మినిట్స్, 3 to 5 మినిట్స్ విజువలైజేషన్ ఇస్తాం. విజువలైజేషన్ ఇచ్చినప్పుడు ఈరోజు నేను విశ్వం నుంచి పొందిన ప్రతిదానికి కృతజ్ఞత, మీ యొక్క న్యాయమైన కోరికను నెరవేర్చుకున్నట్టుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పినప్పుడు అనాహత చక్రం చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, దానిని ఎలా అయితే మనం నిజంగా అది ఫీల్ అనమాట వచ్చేసింది నా దగ్గరికి, ఎస్ ఐఎమ్ సో హ్యాపీ, చాలా బాగుంది నా దగ్గర అనేటటువంటి ఇంకా మనిషి పులకించాలన్నమాట. ఆ యొక్క స్పందనకి తను పులకించినప్పుడే తన మొత్తం బాడీ అంతా కూడా దానికి వర్క్ చేస్తుంది. సో ఆ విధంగా చేస్తే విజువలైజేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా 1-on-1 సెషన్స్ తీసుకుంటాము, ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, మాకున్న సమస్యలని బట్టి మేము కొంత అఫర్మేషన్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి చేయాలనుకుంటున్నాం మీతో కలిసి అని అడుగుతూ ఉంటారు. అలా ఏమైనా మన దగ్గర వర్క్షాప్స్ ఆర్ ఆఫ్లైన్ సెషన్స్ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? 1-on-1 అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది, అవి కాకుండా క్లాసెస్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్? యాక్చువల్గా ఈ 5th అంటే సెప్టెంబర్ 5th యద్భావన్ తద్భావతి క్లాస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ఏంటంటే టెక్నిక్స్ మాత్రం చెప్పాం, కానీ ఇప్పుడు ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మీదనే వర్క్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓకే, అసలు ఈ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క హావభావాలు ఎలాంటివి, దానిని మనం ఏ విధంగా వర్క్ చేస్తే మన ఆధీనంలోకి ఉంటుంది, అది మనం ఎంతవరకు దానిని మన ఆధీనంలో పెట్టుకోగలం, మన మనసుని మన ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా తెచ్చుకోవాలి, దాని ద్వారా మన వర్క్ని ఎలా చేసుకోవాలి. ఇప్పటివరకు ఏంటంటే టెక్నిక్స్ చెప్పాము, టెక్నిక్స్ వర్కౌట్ అయినాయి, అది కూడా సబ్ కాన్షియస్ మైండ్ యూస్ చేసి, కానీ ఇంకొంచెం డీప్గా మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం ఎలా వర్క్ చేయాలి అనేవి ఈసారి మాత్రం యద్భావతి తద్భావతి క్లాస్లోని ఖచ్చితంగా ఉంటాయి. ఇది డైలీ 2 క్లాసెస్ ఉంటాయి, అంటే ఎవరికి ఏ సెషన్ కావాలంటే అందులో తీసుకోవచ్చు. 8:15 to 9 ఒకటి, 10:20 to 11 ఒకటి. ఓకే, ఈ 5th నుంచి స్టార్ట్ అవుతుంది, 30 డేస్ కోర్స్ ఇది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.